నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన వ్యాఖ్యల మీద, ఆయన మాట్లాడినటువంటి ఉపన్యాసం మీద రాజకీయం చేయబోతా ఉన్నారు. ఇవాళ చూస్తా ఉన్నాం బీజేపీ నాయకులు ఏం మాట్లాడాడు. ఆయన యథార్థం మాట్లాడాడు, దండోపాయమే మార్గం, పోరాటానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. ఎస్, చంద్రబాబు గారు కూడా అదే చెప్పాడు. సామదాన భేదాలు అయిపోయినాయి, ఇక దండోపాయం, దండయాత్రకు సిద్ధమయ్యాం, ఎదుర్కొందాం రమ్మ. నిన్ను ఎదుర్కోవడానికి ఏముంది, నీకు ఇక్కడ ఏమీ లేదు కదా. ఓటు పరంగా నువ్వు మమ్మల్ని ఎదుర్కొనేది ఏమి లేదు, కుట్ర రాజకీయాలు చేసిందే తప్ప బీజేపీకి ఈ రాష్ట్రంలో ఏమైనా ఓట్లు ఉన్నాయా, సీట్లు వస్తాయా? ఇటువంటి నేర చరిత్ర కలిగి కేసుల్లో తిరుగుతున్నటువంటి ముద్దాయిలను అడ్డు పెట్టుకొని నువ్వేదో కుట్ర రాజకీయాలు చేయాల్సిందే తప్ప ఎలక్షన్ పరంగా నువ్వు మమ్మల్ని ఎటు ఎదుర్కోలేవు. దాని నుంచి బయటకు రా, కుట్రల కుతంత్రాలు అవసరం లేదు. నువ్వు ఇప్పటికైనా చేసిన యథార్థాలు ఒప్పుకొని అన్ని చెయ్యి, చట్ట ప్రకారంగా మాకు రావాల్సిన హక్కుగా రావాల్సినవన్నీ చేయండి. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్షమిస్తారు, మీ మీద సానుభూతి చూపిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన చెప్పింది, బాలకృష్ణ గారు అడిగింది, ఇందులో అన్నీ కూడా అందరూ ఏం మాట్లాడారో ఆయన అదే మాట్లాడాడు. ఈ భారతదేశాన్ని ఒక టీ కప్పులా భావిస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ. టీ కప్పులో వేడి టీలో టీలో టీ కప్పులో ఒక ఏగబడి కొట్టుకుంటా ఉంది. ఆ ఏగ ఆంధ్రప్రదేశ్, దాన్ని తీసి ఒడ్డును పెట్టి కొంచెం నీళ్లు చల్లాల్సింది పోయి పెట్టుకొని చీగుతున్నాడన్నాడు. తప్పేమన్నాడు అందులో? అది తప్ప, వేడి నీళ్ళలో ఒకటి పడితే పడింది ఆంధ్రప్రదేశ్ అన్నాడు, తప్పేముంది అందులో? కాబట్టి దీనికి అంత గింజుకోవాల్సిన అవసరం లేదు. దీనికి గవర్నర్ దగ్గర పోయి మేమేదో చేస్తాము, కంప్లైంట్లు చేస్తాం, ఇవన్నీ అనవసరం. మీరు కంప్లైంట్లు చేసిన ఎమ్మెల్సీలు ఇద్దరు కానీ ఎమ్మెల్యేలు ఇద్దరు కానీ మేము గెలిపిస్తే వచ్చింది అనేది గుర్తుపెట్టుకోండి. మీ స్థాయి కార్పొరేట్ కౌన్సిల్ కంటే తక్కువ, అది గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మసులుకోండి. ఇప్పటికైనా మీరు ఏంటంటే ఆంధ్రప్రదేశ్, మీరు కూడా ఆంధ్ర వాళ్ళు కాబట్టి మనకు రావాల్సిన వాస్తవాలు మీకు తెలుసు. మీరు కూడా సహకరించండి, లేకపోతే ప్రజలు క్షమించరు.